నీకోసం చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాడు శంకరు. ప్రజలకు ఒక కొత్త శంకర్ కనిపించాలనేసి చాలా కృషి చేసి సినిమా చేశాడు. సినిమాకి హీరో ఉండాల్సిన నష్టాలన్నీ మన శంకర్లో కనిపించాయి కాబట్టి మన సినిమా స్టార్ట్ చేసాము. నేను ఇండస్ట్రీకి వచ్చి 26-27 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో బ్యాక్ బస్టర్ చూశాను. అలా ఇండస్ట్రీలో ఇండస్ట్రీకే బ్యాక్ బస్టర్ ఇచ్చిన సినిమా ఈ శంభో శంకర్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా సింగర్స్ కానీ అన్ని రంగస్థలం కానీ తర్వాత కాటమరాయుడు మహేష్ బాబు గారి సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాలు పాడిన సింగర్స్ అందరూ పాడారు. మహానటిలో పాడిన సింగర్లు పాడారు. ఇందులో సాయికర్తి గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సింగర్లనే తీసుకొచ్చి పాడించారు. అంటే చిన్న సినిమాలాగా శంకర్ హీరో అని ఎవ్వరూ చేయలేదండి. ఓ పెద్ద హీరోకి ఎలా చేస్తారో పెద్ద సినిమాకి ఎలా చేస్తారో చిన్న బడ్జెట్ అయినా పెద్ద సినిమా ఎలా చేసామండి మేము. శంభో శంకర రేపు రిలీజ్ అవుతుందండి. చాలా మంచి ప్రాజెక్టు, అందరికి నచ్చేలాగా సినిమా తీసి పెట్టాము. అందరి ఆదరణ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యేలాగా శంకర్ ఈ సినిమాలో కనిపిస్తాడు. మీకోసం చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాడు శంకరు. ప్రజలకు ఒక కొత్త శంకర్ కనిపించాలనేసి చాలా కృషి చేసి ఈ సినిమా చేశాడు. చాలా థ్యాంక్ యూ. సినిమా మంచి సక్సెస్ అవుతుంది నమ్మకంతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. మా శంకరు చాలా చూసాము, చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. అనుకున్న టైంలో అనుకున్న విధంగా తీసి ప్రమోట్ చేస్తున్నాము. సినిమా డెఫినెట్గా హిట్ అవుద్దని ఆశిస్తున్నాను. శంకర్ చూస్తే కష్టం మీకే అర్థమవుతుంది. చాలా కష్టపడ్డాడు. జిమ్లో వర్కౌట్స్ ప్రతిరోజు నాన్ స్టాప్గా 5 అవర్స్ చేస్తున్నాడు. అది స్వయంగా నేనే చూశాను. ఆ కష్టం చూసి ఇట్లా కూడా చేస్తారని తెలిసింది. సినిమాకి హీరో ఉండాల్సిన నష్టాలన్నీ మన శంకర్లో కనిపించాయి కాబట్టి మన సినిమా స్టార్ట్ చేశాము. ఈ సినిమా సంబంధించి మాస్ అంశాలన్నీ చాలా పుష్కలంగా ఉన్నాయండి సినిమాలో. ఈ సినిమా మీకు అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శంభో శంకర ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వెళ్ళే కాపీ నేను రాత్రి చూడటం జరిగింది. ఫైనల్ ప్రేక్షకులు ఏది చూస్తారో ఆ కాపీ నేను చెక్ చేసుకుని చూడటం జరిగింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 26-27 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో బ్యాక్ బస్టర్ చూశాను. అలా ఇండస్ట్రీలో ఇండస్ట్రీకే బ్యాక్ బస్టర్ ఇచ్చిన సినిమా ఈ శంభో శంకర్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మామూలుగా కొంతమంది ఏదో చిన్న చిన్న వేషాలు వేసి ఓ క్యారెక్టర్ వేసి చిన్న చిన్న క్యారెక్టర్ వేసి తర్వాత హీరో క్యారెక్టర్ వేసి చాలామంది ఇండస్ట్రీలో టాప్ హీరో ఇప్పుడున్న టాప్ హీరోల దగ్గర అందరూ వచ్చారు. అలాగే ఇంతకుముందు చేసినవన్నీ ఆనంద బ్రహ్మ కానీ లేకపోతే ఆయన చేసిన ఇంత మంచి క్యారెక్టర్లు అన్నీ వచ్చినా కానీ హీరోకి ఒక మాస్ హీరోకి ఓ పెద్ద హీరోకి ఏమాత్రం తగ్గకుండా 100% ఎప్పుడో హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వాల్సిన శంకరు ఈ సినిమా ద్వారా అవటం రమణారెడ్డి గారి అదృష్టం, నా అదృష్టం. ఈ సినిమా ద్వారా అవటం అలాగే ఆయన మిత్రుడు శ్రీధర్ గారి అదృష్టం. ఇండస్ట్రీకి ఎప్పుడో హీరో అవ్వాలి. ఆయన హీరో లక్షణాలు ఉన్నాయి. కేవలం అతను కమెడియన్గా మాత్రమే అతను నవ్విస్తాడని ఇంతవరకు మనం అనుకున్నాము. అతను లోపల ఏమున్నాయో అన్ని మొత్తం బయట తీశాడు. ఈ సినిమాకి వన్ మ్యాన్ ఆర్మీ షో ఈ శంకర్. ఇంతకుముందు శకల శంకర్, ఇప్పుడు శంకర్. నిజంగా ఆయనలో మనకి ఓ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు, ఆయనలో మనకి ఒక చిరంజీవి గారు కనిపిస్తారు, ఆయనలో ఒక మనకి ఓ బాలకృష్ణ కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. సో అంత గొప్ప సినిమా ఇది. ఇది నిజంగా చెప్తున్నాను, మళ్ళీ 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 చెప్తున్నాను. నేను ఎప్పుడు ఏ మాట, నేను ప్రేమిస్తే సినిమా చేసిన, జర్నీ సినిమా చేసిన, పిజ్జా సినిమా చేసిన, ఎన్నో బ్లాక్ బస్టర్లు నేను కూడా చూసిన అన్ని నాకు కొత్త కాదు. ఆ అనుభవంతో కూడా చెప్తున్నాను, ఈ సినిమా సామాన్య ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చే గొప్ప సినిమా. అంటే మామూలు ప్రేక్షకులకు, సామాన్య ప్రేక్షకులకు నచ్చే గొప్ప సినిమా. మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో. సో ఈ కథ, మంచి కథని ఎంచుకుని శ్రీధర్ గారు ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. సో ఆ నమ్మకంతో నాకు ఈ సినిమా మనం చేద్దాం అనుకున్నప్పుడు
నాకు ఏదైతే కథ చెప్పారో దానికి పదింతలు అద్భుతంగా ఆయన ఆయన తీయడం జరిగింది. అలాగే సాయి కార్తీక్ అసలు వండర్ఫుల్ మ్యూజిక్, ఆయన నిజంగా సినిమాకి ప్రాణం పోశాడు ఆ సినిమా. ఆయన పాటల్లో కానీ ఆర్ఆర్లో కానీ సో ఎఫ్ఎం లాంటి అన్నింటిలో కూడా టాప్ వన్ సాంగ్స్ ఇప్పుడు అది నిలబడటం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇదంతా జరిగి మేమందరం ఇప్పుడు జనరల్గా చాలామంది సురేష్ బాగా కష్టపడతారు లేదా పొలం కష్టపడతారు అంటే కష్టపడతారంటే ఓ మామూలుగా అనుకున్నాను. అసలు కష్టపడ్డం ఏంటో నేను శంకర్ దగ్గర చూసా, ఆయన డెడికేషన్ అంతా ఆయన దగ్గర చూసా, ఆయన ఎంత స్ట్రగుల్ ఎంత చేసారు. రేపు సినిమాలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఈ సినిమా ఓవరాల్ మార్కులు అందరు మార్కులు. రామారెడ్డి గారు ఆయన డబ్బులు పెట్టినా, నేను ఎంత కష్టపడినా, నేను డబ్బులు పెట్టినా, శ్రీధర్ గారు ఎంత కష్టపడినా మొత్తం మార్కులన్నీ కొట్టుకెళ్ళిపోయింది శంకర్ ఈ సినిమా చూసిన తర్వాత. అది ఖచ్చితంగా చెప్పగలమాట. సో అంత గొప్ప సినిమా ఇది. సో డెఫినెట్గా మీ అందరూ చూసి ఈ సినిమాని పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే మా మీద నమ్మకంతో ఆయన సీడియర్ డిస్ట్రిబ్యూటర్ గారు ఆయన వచ్చే సార్ మేము సినిమా చేస్తాం సార్ అని వాళ్ళు వచ్చారు ఈ సినిమాకి. ఎవరికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సినిమా మేము ఎవరు మేము సార్ మా సినిమా కొనండి నేనైతే ఎవరిని అడగల, నాకు ఇంతమంది అందరితో పరిచయం. వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు మన సినిమా ఎప్పుడు సార్ రిలీజ్, మనం చేద్దాం సార్ మనం చేద్దాం అని ఒక్కొక్క ఏరేంటి 10 మంది 15 మంది 15 మంది అట్లా వచ్చి అడగటం అనేది నాకే షాకింగ్ అయ్యాయి అనమాట. సో అంత వండర్ఫుల్ ఈ కథ మీద శంకర్ మీద శ్రీధర్ మీద నా మీద నమ్మకంతో ముందుకొచ్చినటువంటి రమణరెడ్డి గారికి ఈ సభా సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్, ఎప్పుడూ మేము ఇలా కలిసి హ్యాపీగా ఉంటాము ఎవరేమనుకున్నా. సో అది ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. సో ఆయన ఎంత నమ్మకంతో నా మీద పెట్టి అంత డెడికేషన్గా ఈ సినిమాకి అందరం కష్టపడి చేసాము. మీ అందరం కష్టపడి ఆయన కూడా కష్టపడ్డాడు బాబు. ఆయన ఆయనకి ఒక అవగాహన ఓన్లీ డబ్బులు ఒకటే కాదు, ఆయన కూడా ఒక నాలెడ్జ్ ఉంది సినిమా మీద, కథ మీద, కమాండ్ మీద ఉండి ఇది ఇలా కాదు ఇది ఇలా అయితే బాగుంటుంది కదండి మీ అభిప్రాయం ఏంటండి అట్లా అందరూ అభిప్రాయాలు తెలుసుకుని అట్లా అట్లా చేయడం ఒక డెడికేషన్ చేస్తాం. సో మరిన్ని మంచి సినిమాలు ఎన్నో సినిమాలు ఇండస్ట్రీకి మీ అందరం కలిసి అందిస్తామని హృదయపూర్వక కోరుకుంటున్నాను. నిజంగా రాత్రి చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత శంకర్ ఎక్కడ ఉన్నాడు అక్కడ వెళ్ళిపోవాలని అంత ట్రై చేశా, అంతలో కానీ కుదరల. రేపు ప్రేక్షకుల దేవుళ్ళు ఏది నీరాజన పడతారు అది ఈరోజు ఆయన్ని ఆయనకి ఏం తెలియదు అసలు ఇక్కడ సత్కరించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుని. ఇందాక సురేష్ కొండరెడ్డి గారు, రమణారెడ్డి గారు, శ్రీధరు చెప్పినట్టుగా నా ఒక్కడ కష్టంతో సినిమా అయిపోలేదన్న. 24 క్రాఫ్ట్స్, 24 డిపార్ట్మెంట్లు కష్టపెడితే ఈ శంభో శంకర్ ఇలాగ వచ్చిందన్న. ఈ సినిమాకి జూనియర్ ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్స్, ఆఫీస్ బాయ్ నుంచి, కెమెరా మ్యాన్ నుంచి, లైట్ మ్యాన్ నుంచి, తర్వాత సాయి కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్, స్టూడియోలో ఉన్న బాయ్ నుంచి ప్రతి ఒక్కరు ప్రేమించి పనిచేశారన్న ఈ సినిమాకి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సినిమాకి సంబంధించిన ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే, తర్వాత ఏ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా సరే, శంభు శంకర్ డైరెక్టర్ ఉన్న ఆ సినిమా యాక్టర్ శంకర్ వచ్చారు అనేసి ఒక గౌరవం కనబడేది మాకు. అంటే వాళ్ళు వర్క్ చూసేవారు, ప్రతిది ఉన్న ప్రతి ఆఫీసులోనూ అక్కడ వాళ్ళు చేసే పనులు అవన్నీ చూసేవారు సినిమా మీద. అక్కడే మాకు అర్థమైపోయింది సినిమా రిజల్ట్ ఏంటి, మేము ఎంత కష్టపడ్డాము, వాళ్ళ మొక్కలు ఆనందం ఏంటి అనేది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఇద్దరిని చూసి. మంచి సినిమా చేసే రీలు బాగా కష్టపడ్డారు, సినిమా హిట్ అయిపోద్ది అనే కాన్ఫిడెన్స్ మాకు. ఫస్ట్ రోజు ఫస్ట్ సాంగ్ చేసామంటే ఆ ఫస్ట్ రోజు ఫస్ట్ క్షణం కెమెరా ముందుకెళ్ళాను, అక్కడే అందరి మొక్కల్లో నేను చూశానండి, అందరూ పాజిటివ్గా తీసుకున్నారండి, అందరూ హ్యాపీనెస్ కనబడ్డది అందరి మొక్కల్లో లొకేషన్లో. ఆ రోజు 500 మంది జూనియర్స్ ఉన్నారు, ఎవరు కూడా శంకర్ హీరో ఏంటి 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 మాకు కర్మ ఏంటి మాకేటిది అనే చిన్నది కూడా ఎవరి మొక్కల్లో కనబడలేదు నాకు. ఎందుకంటే ఒక 30 రోజులు షూటింగ్ చేసాము, 30 రోజులు ప్రతిరోజు 200 మంది 300 మంది జూనియర్స్ వచ్చేవారు. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక దినిగా నన్ను చూసేవారు తప్ప ఎక్కడ నన్ను తక్కువగా కానీ చిన్నగా కానీ ఎక్కడ నన్ను చూడలేదు వాళ్ళు. మరి వాళ్ళకి నేను ఎలా కనిపించానో మరి వాళ్ళకి నేను మరి అలాగా నన్ను ఎంకరేజ్ చేశారండి ఈ సినిమాకి. కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టి, కష్టం ఒకటే తెలుసు కాబట్టి, కష్టపడే గుణం కాబట్టి ఇక అందుకనే సపోర్ట్ చేస్తున్నారనేది నాకు అర్థమైంది. మా ప్రొడ్యూసర్ గారు కానీ, సురేష్ కొండరెడ్డి గారు కానీ, డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఈ సినిమాకి సింగర్స్ కానీ, అన్ని రంగస్థలం కానీ, తర్వాత కాటమరాయుడు, తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు, చాలా పెద్ద పెద్ద సినిమాలు పాడిన సింగర్స్ అందరూ పాడారు. మహానట్లో పాడిన సింగర్లు పాడారు ఇందులో. సాయి కార్తీక్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సింగర్లనే తీసుకొచ్చి పాడించారు. అంటే చిన్న సినిమాలాగా శంకర్ హీరో అని ఎవ్వరూ చేయలేదండి. ఓ పెద్ద హీరోకి ఎలా చేస్తారో, పెద్ద సినిమాకి ఎలా చేస్తారో, చిన్న బడ్జెట్ అయినా పెద్ద సినిమాలా చేసామండి మేము. అందుకనేసి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి రేపు రిలీజ్ అవుతుంది. బ్రదర్స్ భయ్య, మీరందరూ ఫాలో అవుతున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు రేపటి కోసం. మీరు సినిమా చూసి విభత్సంగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే కన్ఫామ్గా నేను చెప్తున్నాను. సురేష్ కొండరెడ్డి గారు చూసి చెప్పారు సినిమా చేశాను కాబట్టి నాకు తెలిసి భయ్య నేను ఎంత కష్టపడ్డానో. ప్రతి ఫ్రేమ్లోనూ నేను కానీ డైరెక్టర్ శ్రీధర్ కానీ
మాకు ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నప్పుడే మాకు అక్కడ లొకేషన్లోనే రెస్పాన్స్ ఉండేది. క్లాప్స్ కొట్టడం, ప్రతి సీన్కి క్లాప్స్ కొట్టడం, అందరూ క్లాప్స్ కొట్టేవారు. మాకు అక్కడ అర్థమైపోయింది, ఏదో ఒక సీన్లో ఒక సినిమాలో ఒక రెండు మూడు సీన్లు క్లాప్స్ కొడితేనే సినిమా ఇట్టు. ఇంతకుముందు చేసిన సినిమా లానర్ బ్రహ్మగానే ఏదని, ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా దగ్గర దగ్గర ఒక 10 సీన్లు క్లాప్స్ కొడతారండి, ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. బట్ ఆడియన్స్ కానీ అలా ఉందంటే రేపు పొద్దున్న ఆడియన్స్ కూడా అదే కనెక్ట్ అవుతుంది కాబట్టి, ఈ సినిమా మీద నమ్మకం మాకుంది కాబట్టి మీరు కూడా రేపు సినిమా చూసి దాన్ని ఘన విజయం చేస్తారని మీకు నచ్చుద్ది, కన్ఫామ్ నచ్చుద్ది. నేను ఇంకో మాట చెప్తున్నాను బ్రదర్, మినిమం 2-3 సార్లు ఈ సినిమా చూస్తారు భయ్యా. ఎందుకంటే స్క్రీన్ మీద పడిన కష్టానికైనా మీరు 2వసారి వెళ్తారు 3వసారి వెళ్తారు ఆ నమ్మకం అయితే నాకు గట్టిగా ఉందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం, మాట్లాడుకుందాం అన్న. థ్యాంక్ యూ అన్న. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ ఇంటర్వ్యూ లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.